4 ఇయర్స్ నుండి పిచ్చోళ్ళ తిరుగుతూనే ఉన్నావు. లవ్ యు అని వెంట పడుతూనే ఉన్నావు. నువ్వు చెప్పిన ప్రతిసారి నేను కొడుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎంతని చెప్పాలి? యు ఆర్ ఎ ఫ్రెండ్, జస్ట్ ఎ ఫ్రెండ్, ఓకే? అయినా ఏంట్రా నువ్వు? కొట్టి చెప్పాను, తిట్టి చెప్పాను, బ్రతిమలాడాను, అయినా నీకు అర్థం కావట్లేదు. నాకు నువ్వు వద్దు, అర్థమవుతుందా? ఏమంటున్నా, నాకు నువ్వు ఇలా వద్దు. ఇలా లవ్ లవ్ అనే నీ ఫ్రెండ్షిప్ కూడా నాకు వద్దు. తిడుతుంటే నవ్వుతావేంట్రా, ఎదవా, వదిలే నన్ను. వదిలేయడానికి నువ్వు వస్తువు కాదే నా ప్రాణం. ఓకే ఓకే, ఫ్రెండ్షిప్పే, హ్యాపీయా? చూసించాలి కానీ, చాక్లెట్ తీసుకో, తీసుకో. హే, అయితే పో. తొలి స్నేహమా, తుది ప్రాణమా, నిజమే నీకు తెలిపేదిలా. తొలి స్వప్నమా, తుది మౌనమా, కలమే నీకు చూపేదిలా. గుండెలో దాచుకున్న ప్రేమనే తెలియకుండా తుంచేసిందా, కళ్ళలో నింపుకున్న కలలే వద్దని వెళ్ళిపోయిందా. అడుగు నీతోటి నడిచిన పాదం జ్ఞాపకాలను దిలేసిందే, అనువు అనువు నిన్నే తలిచిన ఊపిరి ఉరి తాడయ్యిందే. గతమై మిగిలిందే గాయమై గుండెల్లో, మై నిలిచిందే బదులే లేని ప్రేమలో. నాలుగు సంవత్సరాల నుండి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాను. నువ్వు కొట్టినా భరించాను, తిట్టినా భరించాను, బ్రతిమలాడినా భరించాను, ఇక భరించే ఓపిక నాకు లేదు. లవ్ చేస్తూ ఫ్రెండ్లా ఉండటం నా వల్ల కాదు, నా వల్లే కాదే. అసలు ఈ ప్రపంచంలో లవ్ చేస్తూ ఫ్రెండ్లా ఉండటం ఏ నా కొడుకు వల్ల కాదు. నీకో దండం. ఇదిగో నీ చాక్లెట్. ఫోన్ లిఫ్ట్ చేయి. నీకేమైనా పిచ్చా? వాడిని 4 ఇయర్స్ నుండి పిచ్చోళ్ళ తిప్పుకుంటున్నావు. లవ్ చేస్తే చేస్తానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అంతేకాని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, నా క్లారిటీ నాకు ఉంది. వాడు నా ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్, ఓకే? లేని కోపాన్ని కావాలనుకుంటున్నావు, ఉన్న ప్రేమను వద్దనుకుంటున్నావు. అసలు నువ్వు ఇంకా ఈ మ్యాటర్ పెంచకు. ఫస్ట్ నువ్వు నీ మనసుని చెప్పకు. నీకు విషయం చెప్తా విను. ప్రేమను దాచటం, ప్రేమించిన వాళ్ళను చంపటం రెండు ఒక్కటేనే. తొలి స్నేహమా, తుది ప్రాణమా, నిజమే నీకు తెలిపేదిలా.
తొలి స్వప్నమా తుది మౌనమా కలమే నీకు చూపేదెలా. నేను ప్రేమించింది ఏది నా జీవితంలో లేదే. చివరికి మా అమ్మ నాన్నలతో సహా ఇష్టం అనేది ఎప్పుడు నాకు కష్టంగానే అనిపిస్తుంది. వాడంటే నాకు చాలా ఇష్టమే. నేను వాడికి దగ్గర అవ్వడం అంటే వాడు నాకు దూరం అవ్వడమే. ఇంత కన్ఫ్యూజ్ లైఫ్లోకి వాడిని ఇన్వైట్ చేయడం కరెక్టేనా? వాడితో ఉండాలనుకోవడం నా ఆశ, వాడితో ఎప్పటికీ ఉండాలనుకోవడం నా అత్యాశ అవుతుంది. ఆశకి అత్యాశకు మధ్య నా దురదృష్టం ఉంది. మరి నీ లైఫ్లో నీకంటూ ఇష్టమైనవి ఏం లేవా? ఎందుకులే, ఇవన్నీ ఉన్నాయిగా చూడు. ఒకసారి ఇలా చూడే, ఈ ప్రపంచంలో వీటికన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాయా చెప్పు. వీటిని చూడు, ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాయో. ఇవి మనలా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయవు, ఎక్స్ప్రెస్ చేసినా కనిపించవు. నేను కూడా అంతేనే, వీటిలాగా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయను, హ్యాపీగా మనసులో దాచేసుకుంటాను. ఎంత బాగున్నాయో చూడు. అయ్యో రామా, నువ్వు కాఫీ అడిగావు కదా, మర్చేపోయాను, తెస్తా ఉండు. ఇదిగో మేడం, ఇదిగో మేడం, నీ వ్యూలో ఇవి ఫ్రెండ్స్, వ్యూలో ఇవి నా, వ్యూలో ఇవి లవర్స్. జాగ్రత్తగా చూసుకోవా, జాగ్రత్తగా చూసుకోవా, జాగ్రత్తగా చూసుకోవా. క్షణమైనా నా కోసం బాధ అన్నది దారి చూపేన నీవైపేనా ఈ గమ్యం. గతమై మిగిలిందే గాయమై గుండెల్లో, భారమై నిలిచిందే బదులే లేని ప్రేమలో. తొలి స్నేహమా తుది ప్రాణమా నిజమే నీకు తెలిపేదిలా, తొలి స్వప్నమా తుది మౌనమా కలమే నిన్ను చూపేదిలా. మనం ప్రేమిస్తేనే ప్రేమించే వాళ్ళు పరాయి వాళ్ళు, మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించే వాళ్ళు మన వాళ్ళు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం, దూరం అవడం అంటే మనల్ని మనం కోల్పోవడమే. ప్రేమ మనిషిని బ్రతికిస్తుంది, చంపదు. చచ్చేంత ప్రేమను చచ్చాక చెప్పడం దేనికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ director.com. director.com అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమేజింగ్ కంటెంట్ని చూసి ఎంటర్టైన్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు director.com యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ director.com.